శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. ఈనాడు అందరికీ పట్టు పీడిస్తున్నది మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడితో పాటు దీన్ని లక్కవ అంటారు, పెరాలసిస్ అంటారు. ఈ మానసిక ఒత్తిడితో మెదడులో ఉండే రక్తము గడ్డకట్టడము, ఎడమ చేతి ఎడమ కాళ్ళు పడిపోవడము, ఇలాగా రక్తంలో గూడుగొట్టిన కణాలు శుద్ధి చేయాలంటే మన ఋషులు ఎంతో చాకచక్యంగా ఔషధాలతో నిండిన తైలాలు ఎన్నో చేశారు. దీన్ని వావిళ్ళాకు తైలం అంటారు. మొదటగా విషాన్ని హరించే వ్యాపాకు. ప్రతి ఒక్కటి గురు ఉపదేశం మీదుగా గురు పరంపరంగా దైవికమైన శక్తితో ఆరాధ్యంగా ఉండడము ఫస్ట్. ముఖ్యంగా యాపాకు ఈ చేదు హరించే మూలికగా చెప్పబడుతున్నది. ఇది బందారాకు అంటారు. దీన్ని ఆవుల కాళ్ళు కడతారు, తర్వాత ఎముకలు ఇరిగిపోయినా కానీ దీని తైలంతో దీన్ని కట్టడం వల్ల ఎముకలు సెట్ అవుతాయి. దీంతో పక్కన ఉండేది మీకు విశేషమయంగా చిన్న బైరుండ వృక్షం అని, దీన్ని మోకాల నొప్పికి కాళ్ళకి విశేషంగా వాడతారు. పక్కన ఉండేది అత్తి చెట్టు. గురు పరంపరలో తత్వ ఉపవాసం చేసిన వారు ప్రతి ఒక్కరూ అత్తి ఆకులతో కలపాల్సిందే. తర్వాత విశేషంగా వావిళ్ళాకు, దీంట్లో నల్ల వావిళ్ళాకు తెల్ల వావిళ్ళాకు అనే గుణం కలిగి రెండు వావిళ్ళాకులు ఉంటాయి. దాంతోపాటు ఉత్తరేణి, మామూలుగా వాక్శుద్ధికి పనులు అవ్వడానికి ఉత్తరేణి వాడతారు. తర్వాత మనకు కావాల్సింది గిల్లేడాకులు, గిల్లేడి, తర్వాత తుమ్మి పూలు, తర్వాత నల్లేరు. విశేషంగా ఆకులతో పాటు చింతాకు, తర్వాత మునగాకు, మునగ బెరళ్ళు, తర్వాత ఆవాల నూనె, దీన్ని మస్టర్డ్ ఆయిల్ అంటారు. చివరిలో కావాల్సింది మనకి కర్పూరము, తర్వాత మిరియాలు. ఈ ఒక లీటర్ ప్రమాణానికి ఈ ఆకులన్నీ పసరులేసి నూనెలో బాగా వేయించి ఉడకేసిన తర్వాత మనకు చేయాల్సిన పని ఏరంటే, ఈ ఆకులను ఉడికిన తర్వాత ఒక లీటర్కి 100 గ్రాములు చొప్పున మిరియాలు, 100 గ్రాములు చొప్పున మంచి కర్పూరము, ఇవన్నీ వేసి పసుపు వేసి ఉడకబెట్టి 2 రోజులు బాగా నానబెట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని వావిళ్ళాకు తైలం అని అంటారు. ఈ ప్రకృతిలో మనకు అనుసంధానమైనంతా శుద్ధ పురుషులు, అగస్త మహామునీశ్వరులు, భోగనాథరులు, కొంగనర్ మహామునులు అందరూ కలిసి మనకి అందించిన మహాప్రసాదం. ఇది ఎక్కడైనా కాళ్ళు గాయాలంటే ఈ తైలం పోసి పసుపు వేసామంటే విశేషంగా మాంతుంది. తర్వాత పొళ్ళు పుచ్చిపోయినా కూడా ఒక చుక్క తైలం వేసి కొంచెం సైంధవలవనం వేసి పొళ్ళుకు పెట్టుకుంటే దాని పురుగంతా నాశనం అవుతుంది. ఈ విధంగా మహర్షులు మనకి చెప్పి ఉన్నారని భావించుకోవాలి. ఓం తత్సత్. ఓం తత్సత్.